ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రికి మందకృష్ణ మాదిక విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లో కూడా మాదిక మాల ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు మందకృష్ణ మాదిక. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫోటోలు షేర్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక వచ్చి కలిశారని, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుపై భేటీలో చర్చించామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఎస్సీ ఎస్టీలో ఉప వర్గీకరణపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు తర్వాత కీలక పరిణామాలు జరుగుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో నినాదంతో సంఘర్ష సమితి బుధవారమే భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై దేశంలోని రాష్ట్రాలు ముందుకు వెళ్లకూడదని, రిజర్వేషన్లలో ఇప్పుడున్న కోటాను యథాతథంగా కొనసాగించాలని, వీటిలో ఎలాంటి మార్పులు చేయకూడదని పట్టుపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం పెద్దగా కనపడలేదు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి దశాబ్దాల కాలం పాటు పోరాటం సైతం చేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలు ABCDగా వర్గీకరించవచ్చంటూ ఈ నెల ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది తీర్పిచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ తీర్పుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హర్షాతి రేఖలు వ్యక్తమయ్యాయి. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలం పాటు పోరాటం సాగిస్తూ వస్తున్న మందకృష్ణ మాదిక ఈ తీర్పును స్వాగతించారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పడం నేను చేసిన పోరాటానికి నిదర్శనమని ఈ తీర్పు అన్నారు మందకృష్ణ మాదిక. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ స్వాగతించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెబుతున్నానని అన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ABCD వర్గీకరణ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం తరపున తామెప్పుడు అన్ని రాష్ట్రాల కంటే ముందుంటామని అప్పట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై మాట్లాడేందుకే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక సీఎం రేవంత్ రెడ్డితో వారి నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో మందకృష్ణ మాదికతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, కాళ యాదయ్య, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు కూడా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.